ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వాక్యంలోకి వెళ్దాం. స్తుతుల మధ్య సింహాసన శ్రీని బలవదాన్ని మీరు అనుకున్నాను. స్తుతులు హోదన పరిశుభాత్మ, తను అడుగు వారికి పరిశుద్ధాత్మని నచ్చిన తండ్రి, ఈ సమర్థండి మీ ఆత్మను ఉండటంతో మీకు ఇస్తాను ఉండే కార్యక్రమంలో ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షులుగా నాయకులు అనిపిస్తుంది. వాక్యమందును మరి మీ ఆత్మ తోడ్చి మీ వాక్యం రచన తెలియజేయండి. విత్తబడి అంశాన్ని దీవించండి. అతను ముఖ్యంగా తండ్రి ఈ బిడ్డకి వినగలసి ఏమి నీకు అనుకుంటుంది. ఎంతమంది వాక్యం వింటున్నారు, వాళ్ళు యేసు నామములో మారు మసరట్లేదు. ప్రతి పాండ కుమార్తె యేసు నామములో మారు మసరట్లేదు. మీ యొక్క నిత్యం ఉంటుంది, నిత్య రాజ్యానికి వారలేదు. యేసు నమ్మడు తండ్రి, ఆమేన్, హల్లెలూయా. మరి గడిచిన కాలం కొన్ని వాక్యం చెప్పుకున్నాం మనం. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, దేవుడు మనిషితో ఎలా మాట్లాడతాడు, దేవుడు మనిషితో ఎలా మాట్లాడతాడు, హౌ టు స్పీక్ గాడ్ టు హ్యూమన్ బీయింగ్. మొట్టమొదటిగా వాక్యము ద్వారా మాట్లాడతాడు, వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి యోహాన్ సువార్త 1:1 చూడండి, ఒకసారి చూడండి. ప్రియమైనవారా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. జాతి ఏమండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యమైండి, ఆయనతో మనతో మాట్లాడతానండి. ఇంకోటి చూడండి, 119 దగ్గర 50 నీ వాక్యమే నన్ను బ్రతికించను, నీ వాక్యమే నన్ను బ్రతికించను, వేదనలో నెమ్మది కలిగించను. హల్లెలూయా. మరి ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుందండి, వేదనలో నెమ్మది కలిగిస్తుంది. హల్లెలూయా. నమ్మాలి ముఖ్యంగా. బైబిల్ చెప్తుంది, నమ్ముడాన్ని నియమాలైతే నమ్మడానికి సమస్తము సాధ్యం చెప్తుంది. ప్రియమనేది ఇప్పుడు నమ్మకంటే, మన నమ్మకంటే దేవుడు మనకి మేలు చేస్తున్నాడు. మరి వాక్యమైన మనతో ఆయన మాట్లాడుతున్నాడు. రెండవది ఇంకోటి ఏంటంటే, అదే 119 కేతన 105 అంటాడు దేవుడు. చూడండి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు దేవుడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. ఇది పాటకు రాశాడు భక్తుడు, మరి పాడుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగు వెలుగై ఉన్నట్టి ఆ దీపము. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగు వెలుగై ఉన్నట్టి ఆ దీపము. మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా, నా దుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగు వెలుగై ఉన్నట్టి ఆ దీపము. జుంటి తేను ఇలా వంటి ప్రవాహము, కంటే మరికమని మింటి వాక్యం. జుంటి తేనుయుల వంటి ప్రవాహము, కంటే మరికమని మింటి వాక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా, నా దుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగు వెలుగై ఉన్నట్టి ఆ దీపము. మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా, హల్లెలూయా,
Hallelujah, hallelujah. Nadudesudu, Christuraduku, hallelujah. Nadudesudu, Christuraduku, hallelujah. Nivakyamu, Napadamulaku, deepamu, deepamu. Natrovaku, Velugu, Velugai, Yunati, Adipamu. Hallelujah. ప్రేమనదిర మొట్టమొదటి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఇప్పుడు రెండో మాట వాయిస్ ఆఫ్ గాడ్. ఆయన అబ్రహమా అబ్రహం పిలిచాడు, మోషే మోషే అనిపించాడు. మరి ఆయన మాట్లాడే దేవుడు. స్వరం మొట్టమొదట ఎలా మాట్లాడారంటే వాక్యం ద్వారా మాట్లాడతారు, రెండోది స్వరం ద్వారా మాట్లాడతారు. చూడండి మొదటి రాజులు 19:13 చూడండి, సరే చదువుకుందాం. మొదటి రాజులు ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా అచ్చట నీవేమి చేస్తున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఏలియా స్వరం విన్నాడండి. ఎవరి స్వరం అంటే దేవుని యొక్క స్వరం. ఎలా అంటే దేవుడు ఎలా మాట్లాడతాడు మనిషితో, మెల్లనే స్వత మాట్లాడతాడండి. ఎలియా అని అనిపించాడు అంటే గొప్ప గాలి వచ్చింది అయిపోయినాక అప్పుడు స్మెల్లనే స్వరం కనబడుతుంది. ఏలియా ఎక్కడ అంటే ఇక్కడ ఉన్నారని దేవుడు ఎలియాతో ఎలియా దేవుడితో చెప్పాడండి. హల్లెలూయా, అది మెల్లనే స్వరం దేవుడు. ఒకటే వాక్యం ద్వారా మాట్లాడుతుంది, స్వరం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడండి. మూడోది విజన్ ఆఫ్ గాడ్, వచ్చిన అంటే దర్శనం ద్వారా మాట్లాడతాడండి. మరి దర్శనము తెలుసు మీకు, దేవుడు మనుషులతో దర్శనం తెరబడ్డాడు. చూడండి యోషేపుతో మాట్లాడాడు దేవుడు, దర్శనం తెరబడ్డాడు. మరియా గర్భం కాబోతుందంటే ఆయన నమ్మి అప్పటి ద్వారా దర్శనం చేయబడుతుంది. ఇక్కడ ఏమంటాడు ఎవరంటే ఏవేలు గ్రంథము 2:20 చూడండి, సరే జోయల్ 2:28. అంత్య దినముల యందు నా ఆత్మను ప్రజల మీద కుమ్మస్తానని చెప్పాడు. అంత్య దినం అందు నా ఆత్మను ప్రజల మీద కుమ్మస్తానని చెప్పాడు. ఇప్పుడు మీ కుమారుడు దర్శనం ఎవరు దర్శనం గడును బుద్ధులు కలగడారని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడంటే యవనస్థలో దర్శనం కలుపును బుద్ధులు కలగడారని చెప్పాడు. ఇక్కడ అన్నాడు ఏమిటంటే విజన్ ఆఫ్ గాడ్, దర్శనం అయిపోయింది. ఇక్కడ అంత్య దినముల యందు, ఎండ్ ఆఫ్ ది డే సైల్ పోర్ మై స్పిరిట్ ఆల్ ద ప్లేస్, అవర్ యంగ్ మ్యాన్ షల్ సీన్ విజన్స్ అంటాడు. యవనస్థలు దర్శనం కలను వృద్ధులు కలగంటారని చెప్పి దేవుడు. ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, రెండవది విజన్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వాయిస్ ఆఫ్ గాడ్ స్వరం ద్వారా మాట్లాడతాడు, మూడవది విజన్ ఆఫ్ గాడ్ దర్శనం ద్వారా మాట్లాడతాడండి. ఇక్కడ జోయల్లో చెప్తున్నందుకే అంత్య దినముల యందు నా ఆత్మను ప్రజల మీదకి వస్తాయని చెప్పాడు. మీ యవనులకు దర్శనం కలుపు కుమారులు కుమార్తెలు మరి దర్శనం చూస్తారని చెప్పారు దేవుడు. ముసల వారికి అంట కలదని చెప్పారండి దేవుడు. తర్వాత మూడోది ఇక్కడ నాలుగోది ఏంటంటే కలదాల మాట, కలదాల కళలు. ఒక్కటే మొట్టమొదటగా వాక్యం ద్వారా మాట్లాడతారు, రెండవది స్వరం ద్వారా మాట్లాడతారు, మూడవది మరి విజన్ దర్శనం ద్వారా మాట్లాడతారు, నాలుగవది కళ్ళ మాట్లాడతారు దేవుడు. చూడండి సరే యోగ గ్రంథము 33:14 చూడండి, యోగ గ్రంథము దేవ గ్రంథము 33:14 అండి, 33:14 చూడండి. ఇక్కడ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాండరపడినప్పుడు ఆ కలలో రాత్రి కల స్వప్నలో నరుడు గర్విష్ఠులు కాగున్నట్లు తాము తలంచిన కార్యము వారు మానుకొని చేయనట్లును, గోతులోకి పోకుండా వారిని కాపాడినట్లును, కత్తి వలన నచ్చిపోయినట్లును, వారి ప్రాణం రప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయను, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఈ విధంగా దేవుడు మనిషితో మాట్లాడతాడు. వ్యాధి చేత మంత్రం ఎక్కకుండా అతని ఎముకల్లో ఎడదగని నొప్పులు కలుగును, వారు శిక్షగా ఉండకును అంటే మాట్లాడతాడు దేవుడు. ఎందుకంటే ముఖ్యంగా మంచం మీద కునుకు సమయమున రాత్రి కలుగు స్వప్నములు నరుడు గర్విష్ఠులు కాకుండా చేసినట్లును,
తాము తలసిన కార్యము వారు మానుకొనిటిను కోతులకి పోకుండా నరుణ్ణి వారిని కాపాడినట్లు కత్తి వలన నచ్చిపోయినట్లు వారి ప్రాణను తప్పించినట్లు ఆయన వారి శరీరను తెరవచ్చేను. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మరి ఆయన గొప్ప దేవుడు. మనిషి మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కాపాడేది అనుకోలేనండి. కళ్ళలో కట్ట మాట్లాడతారు మనుషులతో, యువతో మాట్లాడాడు ఇక్కడ. కళలో రాత్రి కలిపి స్వప్నంలో మాట్లాడతానని చెప్పారు దేవుడు. హల్లెలూయా. కత్తి వలన మనం నశించుకుంటున్నాడు, మరి మరణానికి పోకుండా మన ఆయన దేవుడు కాపాడే మనల్ని రక్షించే దేవుడు. హల్లెలూయా. ఇవాళ మన టాపిక్ ఏంటంటే దేవుడు మనుషులు ఎలా మాట్లాడతారు. ఒకటి వాక్యం ద్వారా మాట్లాడతారు, రెండు స్వరణ మాట్లాడతారు, మూడోది దర్శనం మాట్లాడతారు, మూడోది నాలుగోది కళ్ళ మాట్లాడతారు. హల్లెలూయా. తర్వాత అండి ఇంకోటి ఏంటండి, తలంపు తలలు మాట్లాడతారు. మన పిల్లలు చెప్తారు నువ్వు ఆ పని చేయి, వెళ్ళి బ్యాగ్ తీసిరా, పెన్ తీసిరా, వెళ్ళి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, వెళ్ళి నిలిచిరా అని చెప్తుంది తలంపు ధర అన్నమాట. అంటే దేవుడికి ముందు కూడా మనుషులతో తలంపు ధర మాట్లాడతాడు. ఇక చూడండి మార్క్స్ వార్త 11:2 అంటాడు. మార్క్స్ వార్త 11:2 అంటాడు. చూడండి ఎవరు అన్నాడు 11:2, యేసు ప్రభు నువ్వు వెళ్ళి ఆ గాడి పని తోడమంటాడు. ఎప్పుడు ఆయన మరణానికి అప్పుడు ఎరుసలేం వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళు వెళ్ళి తలంతరం అయిపోయి వెళ్ళి అన్నేళ్ళు గాడి పిల్లని తోడిచ్చుదండి. అది ఉదాహరణ. మనిషి దేవుడితో తలంబుదల మాట్లాడతారు. తర్వాత లాస్ట్ నుండి టు ద ప్రొఫెసీ మొన్న 5:6 ప్రొఫెసీ అంటే ప్రవచన దేవుడు మనిషితోటి మాట్లాడతాడు. ప్రవచనం ప్రవచనం మరి ప్రవచనం ఎప్పుడు కూడా మనిషి ఇచ్చిన మనిషి ఇచ్చిన కట్టాలి. దేవుడు మనిషితో చెప్తుంది అది మాట్లాడితే అది ప్రవచనం అయింది అండి. ముఖ్యంగా మరి చూడండి ఇక్కడ ప్రవచనం చూడండి, ప్రవచనం త్రూ ది ప్రొఫెసీ గ్రో. ఇక్కడ రాడు యెషయా 40:11 చూడండి అంటాడు. అంటాడు ఆయన, ఐ హావ్ స్పోకెన్ ఇట్, ఐ విల్ ఆల్సో బ్రింగ్ ఇట్ టు పాస్, ఐ హావ్ పర్ఫెక్ట్లీ అలౌడ్ బీ ఇట్. ఇదిగో నేను చెప్పిన నెరవేర్చుని ఉద్దేశించి సెలవు పడుతుంది. 40:11 యెషయా 40:11 ఇదిగో నేను చెప్తుంది నేను నెరవేర్చుని ఉద్దేశించి సఫల పరిస్థితి అని చెప్పాడు దేవుడు. మరి ఆయన చెప్పి చేసే దేవుడు, చెప్పి చేసే దేవుడు ముందు చెప్తాడు మనకి ఖచ్చితంగా చేస్తాడు. 46:11 ప్రియమైన దేవుడు, మరి మనం ప్రార్థన చేసినప్పుడు కొంతమంది ప్రవచనం చెప్తుంది, మరి పలానా కుమారుడు పెండి అవుతుంది అది ప్రవచన పెళ్ళి అవుతుంది, పలానా కుమారుడికి ఉద్యోగం వస్తుంది అది కూడా ప్రవచన ఉద్యోగం వస్తుంది. జరగకముందు చెప్పేది జరగంగా చదువుతున్నాడు ప్రవచనం ద్వారా. ఎందుకంటే దేవుడు మన దేవుడు చెప్పి చేస్తాడండి. నేను చెప్పితే నేను నెరవేర్చుని ఉద్దేశాన్ని సరిపడుతుంది అది చెప్పేసే దేవుడు. ప్రవచన ద్వారా దేవుడు మాట్లాడు మనుషుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఈ విధంగా అంటే లాస్ట్ ఏంటంటే రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అంటే ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ముఖాముఖి చూడటం కాకుండా మాట్లాడకుండా వచ్చి ఆయన ఉండి మన ముందు మన పనిచేస్తాడు ఆయన. ముఖ్యంగా చూడండి ఒకసారి రెవల్యూషన్ ప్రకటన 1:8-12 ఒకసారి ప్రకటన 1:8 అల్పయో ఒమేగో నేను వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేను అని సర్వాధికారి దేవుడి ప్రభు సెలవిచ్చినాడు. మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలను రాజ్యములో సహనములను పాల్పడనన్నా యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తము యేసును గురిచిన సాక్ష్యం నిమిత్తమును పద్మాస్వేపను ప్రవచనతని ప్రభు దిన ముందు ఆత్మవర్షణ ఉండగా బోరధ్వని విండి గొప్ప స్వరము నీవు చూసుకున్నది పుస్తకంలో రాసి ఎఫెసు స్మిర్న పెగసు తుయదైర సార్దీస్ ఫిలడెల్ఫియా లౌదికియా అను 7 సంగమంలో పంపమని చెప్పాను. నా వెనుక వింటనే ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగిదిని తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభాలను
ఆ దీపస్తంభం మధ్యను మనుష్య కుమారుడు పోలిన ఒకరిని చూసిని ఆయన తన పాదముల చుట్టూ నాకు పాదం అటుకు దిగుసున్న వస్త్రమును ధరించిన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనియును. ఆయన తలయు తల వెంటుకలను తెల్లనివి ఉన్నిని పోలినవి ఉన్నవి మహిమతో ధవడమ్మగా ఉండెను. ఆయన నేత్రమును అగ్ని జ్వాలలే ఉండెను. ఇది ఆయన ప్రత్యక్షించాడు ముఖ్యంగా దేవుడు. అల్పాయు ఒమేగమే నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారియు దేవుడు ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయనే ఆదియు అంతమునై ఉన్నాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన ప్రతిష్ట ప్రత్యక్షంగా కనపడి ఆయన మరి ఎవరికి ఏమంటే యోహాన్ చెప్పాడు 14వ యోహాన్తో యోహాన్ ఉన్నప్పుడు ఆయన ఆయన కనపడి ఆయనతో మాట్లాడి చెప్పినప్పుడు రాశాడు ఇది యోహాను. క్షమించండి, కరుణించండి, మరి నేను అంత మరి నోట అన్నాడు, గుర్తు దోషని కనుగొన్నాడు. ఆయన అన్నాడు నీటి వంటి పెట్టారు, నేను వాక్యం అంతగా నాకు తెలియదు కానీ కొంతమంది తెలిసి చెప్తున్నానండి. నాకు తెలిసిన జ్ఞానం ఉంటే చెప్తాను ముఖ్యంగా, ఎందుకంటే ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో వాక్యం ఉంది కానీ కానీ తెలిసి కొద్ది వాక్యాన్ని మీకు చెప్పేస్తాను. క్షమించి తప్పటి క్షమించండి. మరి ఇప్పుడు ఈరోజు దేవుడు మొత్తం మాట్లాడేదండి, దేవుడు మనిషితో మాటలా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడని చెప్పాను కదా, ఒకటి వాక్యం ద్వారా మాట్లాడతాడు, రెండవది స్వరం ద్వారా మాట్లాడతాడు, మూడవది దర్శనం ద్వారా మనతో మాట్లాడతాడు, నాలుగవది కళ్ళ మాట్లాడతాడు, ఐదవది తలపు ద్వారా మాట్లాడతాడు, ఆరవది తుత ప్రవచన ద్వారా మాట్లాడతాడు, ఏడవది రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అయితే ప్రశస్త ద్వారా దేవుడు మనతోటి మాట్లాడాడు. ఆయన మాట్లాడే దేవుడు జీవంగల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఆయనకి సమస్తమును సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జరుగుతుందండి, గ్రీక్ వాళ్ళలో లోగోస్ అనమాట ఉన్నది. లీగ్ లోగోస్ అంటే ఏమంటారు, లోగోస్, లోగోస్ అంటే ప్రభు వద్ద కనిపెట్టే ప్రత్యేకమైన వ్యక్తికి వాక్యం వాక్ వస్తుంది. వాక్ అండి, వాక్యం వేరు వాక్ వేరు అంటాడు. వాక్యం అంటే ఎప్పుడో రాయబడింది వాక్యం అండి, ఎప్పుడు దేవుడు పలికాడో అప్పుడు రాయబడి వాక్యం అండి. చూడండి, యోహాన్ సువార్త ఒకటి ఆయన ఎప్పుడో మాట్లాడాడు, ఆది ఎందు మొట్టమొదటిగా ఆయన మాట్లాడాడు, అప్పుడు రాయబడింది వాక్యం అండి. మరి ఒకటి మూడు చూడండి, ఆయన మొట్టమొదటిగా అగాధ జలములపై ఆత్మ అల్లాడుచుండి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు జీవించి మొట్టమొదటిలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి సర్వశక్తి, మన దేవుడు త్రియేక దేవుడు, మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఆయన మాట్లాడే దేవుడు కానీ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లోగోస్ అంటే వాక్యము, లోగోస్ అంటే వాక్యం అండి. కూర్చోండి, ఇంకోటంటే రేమ, రేమ అంటే పలుకబడిన పదం. ఇప్పుడు మాట్లాడింది రేమ అంటే గుర్తుపెట్టండి, వాటి డిఫరెన్స్ పెట్టింది. లోగోస్ అంటే రేమ అంటే ఎప్పుడు మాట్లాడింది అది వాక్యం అవుతుందండి. ఇప్పుడు మాట్లాడింది రేమ, ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు ముఖ్యంగా. ఎందుకంటే ఇవి అన్నాడే లోగోస్. చూడండి, ఇప్పుడు బెతస్థాకునలో ఇప్పటి నుంచి ఉన్నాడు 30 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. అయితే ఎవరు ఆయన లేపడలేకపోతున్నా, ఆ నీళ్ళు కదిలిస్తున్నారు, కదిలేపడు ఆయన దాంట్లో వెళ్ళిపోతున్నాడు. మరి యేసు అక్కడ అంటాడు లోగోస్ అంటే ఆయన వచ్చాడు, ఆ నీళ్ళు కదిలినప్పుడు ఏమంటారు, ఏమంటే ఎప్పుడు నీళ్ళు కలుగుతుందో అప్పుడు కార్యం చేస్తాడు దేవుడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు కార్యం చేస్తాడు దేవుడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన కార్యం చేసేటప్పుడే ఏంటి పలుకబడిన పదం అంటారు. లేగస్ అంటే ఏంటి, పలుకబడిన పదము. హల్లెలూయా. మరి లాజరు 3 రోజులు చచ్చిపోయి 3 రోజులు ఉంది, ఆయన వెళ్ళినప్పుడు వెళ్ళుకోమంటున్నాడు, లాజరు బయటికి రానండి. రానప్పుడు వెంటనే ఆయన మాట విని వెంటనే దిగ్నాలు లేచి పైకి వచ్చాడు. ఎందుకంటే ఆయన మాటల వల్ల శక్తి ముఖ్యంగా రేమంటుంది. రేమంటే అంటే పలుకబడిన పాదము. హల్లెలూయా. ఇప్పుడు మనతో దేవుడు చేస్తున్నాడు మనం. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు బయటికి రానప్పుడు దానిలో ఆయన శక్తి విడలేదు ముఖ్యంగా, పవర్ ఆఫ్ గాడ్ రివీల్డ్. ఆ శక్తి విడలేనప్పుడు ఆ సత్యం లాజర్ బయటికి లేచాడు. ఎందుకంటే ఆయన ఆ మాటలో ఉన్న శక్తి ముఖ్యంగా
పలుకబడిన పదము అంటాడు. ఎందుకంటే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు యేసు నామంలో మరి పొమ్మంటే సాధన పోతుంది. అది రీమ హల్లెలూయా. యేసు నామంలో మనం ఏక కార్యం చేస్తున్నాం. ఒకసారి నీకు చెప్పాను, ఉదయకాలం నేను పని చేస్తాను. పని చేసినప్పుడు అది ఎవరు కోపరాన్ని త్వాసం ఎక్కువ నుంచి ఆరోగ్యంలో ఉంటుంది. అది ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వస్తుంటే వచ్చి పైకి లేచి నవే కదా యేసు నామంలో పొమ్మంటే వెండిపోతుంది. కాడేళ్ళని అసలు చేస్తుంది నాకు భయం ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి పాములు కొట్టేవాడిని నేను నిలబడేవాడిని. వచ్చేసి లేనప్పుడు యేసు నామంలో పొమ్మన్నప్పుడు దేవుడు అది ఏంటనే తలంచు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే రీమ అంటే పలుకబడిన పదంలో శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అలాగే నువ్వు నిర్చరణ చేసినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తి రావాలంటే ముఖ్యంగా అది రీమ అంటాడంటే. లోగోస్ అంటే ఎప్పుడు దేవుడు మాట్లాడాలి అయిపోయింది అది వాక్యము. రీమ అంటే పలుకబడిన పదం. అంటే ఇది ఎవరైతే తాజ ఉంటుంది ప్రభు వద్ద కనిపెట్టే ప్రత్యేకమైన వ్యక్తికి వాక్యం వాక్కగా వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. వాక్కగా వచ్చినప్పుడు ఆ కార్యం చేస్తాడు దేవుడు. కుంటి వారికి కాళ్ళు వస్తుంది, గుడ్డి వారికి శుభ వస్తుంది, మొగవారు నడుస్తుంది. ఇవన్నీ దేవుడు మొత్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు మనకు శక్తి విడుదలస్తా. అది రేమంటారు ముఖ్యంగా. ఒక ఆమె నా ప్రార్థన దేవుడు సీద డెఫెండ్ దమ్ వచ్చారండి ప్రార్థన. ఏంటంటే అయ్యా మరి మా అమ్మాయికి ఇలా ఉందంటే నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ప్రార్థన చేస్తాను కార్యం చేసే దేవుడు. ఆమెకి అసలు పుట్టిన కానీ పెళ్లి కాలేదు, చాలా బాగుంది మాట్లాడమనమాట. ప్రార్థన చేసి యేసు నామంలో చెప్పి అని పేరు పిలిచాను అది. ఆమె పేరు లత. లత అన్నప్పటికీ ఓ ఎంత హల్లెలూయా. ఆ పుట్టినక అసలు పుట్టిన కాదు మాట్లాడుతుంటాడు. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ రేమ హల్లెలూయా. రేమ అంటే వాక్యములో అంటే వాక్కు వస్తుంది ముఖ్యంగా. ఎందుకంటే అన్నాడు దేవుడు ప్రభు వద్ద కనిపెట్టే ప్రత్యేకమైన వ్యక్తికి వాక్యంలో ఉండే వాక్కు వస్తుంది. అది రేమ అంటే ముఖ్యంగా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన వాక్యం ఏంటంటే దేవుడు మనిషితో ఎలా మాట్లాడుతాడు చూడండి. ఒకటి వాక్యము ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆది ఎందు వాక్యమును వాక్యము వాక్యమే దేవుడై ఉండను. ఇంకోటి ఉండండి ఆ వాక్యము నా పాదనకు దీపమైంద వెలిగింది. ఇంకోటండి ఆ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండోది వాయిస్ ద్వారా వాయిస్ ఏంటంటే స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ సన్న స్వరం అన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరం అన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఈనాడు దేవుడు ఈశ్వరము వినగా, ఈనాడు నీవును ఈశ్వరము వినగా, కానాను చేరాగా కదలిరావా? ఈ సన్న స్వరం అన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ స్వర్ణ స్వరం అన్నా ప్రియమైన దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఒకటే వాక్యం ద్వారా మాట్లాడుతుంది, రెండు స్వర్ణ మాట్లాడదు. స్వరం ముఖ్యంగా, స్వరం అంటే దానికి శక్తి ఉంది ముఖ్యంగా. ఆ స్వరం వచ్చినప్పుడు ఆ కార్యం చేస్తాడు దేవుడు. ఏలియాతో మాట్లాడదు, ఏలి వెంటనే స్వరమని బయటికి మాట్లాడదు. మూడవది విజన్, దర్శనం ద్వారా మాట్లాడతాడు. దర్శనం ప్రియమైన ఉదాహరణ చెప్తాను. దర్శనంలో 1998 తుఫాను వస్తుంది. ముఖ్యంగా వచ్చినప్పుడు అప్పుడు పెద్ద తుఫాన్ గాలి అనుభవం వస్తుంది. 1977 మాకు తుఫాన్ వచ్చింది. అప్పుడు వాక్కోడు వచ్చింది మరి మన సిరువళ్ళం కానీ పల్లెటూరు ఆ దేవుళ్ళకి వచ్చేసి వరద నీరు. అప్పుడు అట్లా ఇక్కడ 1999 వస్తానని నేను బాగా లేచి ప్రార్థన చేస్తాను. ఒకరి నుంచి ప్రార్థన చేశానండి. ఆ ప్రార్థనకే దేవుడు గోటు కన్నీరు చేతి కన్నీరు ప్రార్థన చేశాను. అప్పుడు వెంటనే దర్శించడం జరిగింది. చూడండి విజన్ ఏంటంటే ఆ విజన్లో ఆ సముద్రం వచ్చేసి మరెవరికి వచ్చేసింది. వచ్చేటప్పటికి నాకు వెంటనే మళ్ళీ ఆ ప్రార్థన అయిపోయినా పక్కడ మా కురవాడు చెప్పితే ఇల్లు చూశారు. నిజంగా అది వచ్చేసింది, ఎవరికి వచ్చేసింది. అంటే విజన్ అంటే దర్శనం దర్శనం దూకుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు చూసుకునే దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ వరద వచ్చేసింది కరెక్ట్గా జరిగింది అనమాట. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు, దర్శనం చూపుతాడు, కళ చూపుతాడు ముఖ్యంగా. అది విజన్ దర్శనం.
తర్వాత కళ్ళలో కళ్ళ మొత్తం అంటాడు. యోసేపు శవనం అంటాడు. మరి దా ఇంకెవరో దర్శనాలు దర్శనాలకి కళ్ళకి ఎవరో దానిలు అని మాట్లాడు. తూద ఐడియా తామదారం అంటాడు. ఇంకా ప్రవచందర అంటాడు. ప్రవచందర కన్యాకరవది కుమారుడు యేసుని అది దర్శనం ప్రవచనం అది కట్టి నెరవేరుందండి. లాస్ట్ అండి రెవల్యూషన్ అనుకోవడం ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ఆయన ధైర్యం వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మనవా ఇప్పటివరకు మీ ఆత్మను పంపి మీ ఆత్మను తండ్రి మాతో మాట్లాడి పంచాలా. దేవుడు మనిషిలో మాట్లాడుతున్నాడు అని మాట చెప్పేదండి. వాక్యం ద్వారా స్వరం ద్వారా కల్లో దర్శనాల్లో మరి ప్రవచనం ద్వారా పరంపు ద్వారా అర్థండి. ఇంకా ప్రత్యేక ద్వారా మాట్లాడదని చెప్తా ఈ సమయంలో మాతో మాట్లాడే పొందవచ్చు. యేసు నామంలో ఈ వాక్యాన్ని ప్రతి కుమారుడు దీవించాల్సింది. మేమంతా కూడా ఈ లోపల ఫలించే గురించి మీనవంటి మహిమ ఘనత పొందవచ్చు. యేసు నామంలో తండ్రి ఆమేన్. పరలోకమందన్న మా తండ్రి మీ నామంలో మీరు అర్థం చేయాలి మీ చిత్తం వల్ల కొన్ని అవకాశం చూడకి తెలిసిన రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం నేను తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ తండ్రి నా దీవెన ప్రేమ అక్కడ పడింది అవసరం అప్పుడే వెళ్ళకూడదు ఆమేన్.